ఎక్కడెక్కడయ్యో ఎవరెవరో అక్రమ నిర్మాణాలు ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తే నిన్న ఎక్కడో పైన పెంట్ హౌస్ అక్రమ నిర్మాణం అంటే కింద అంతా సక్రమంగానే ఉంది. అంటే ఈ లెక్కలన్నీ తీస్తున్నారంటే అంత ప్రిపేర్డ్గా ఉందా నిజంగా? రెడ్ బుక్లో ఉన్నాయా ఇవన్నీ అనుకోవాలా? నేను అనుకోవడం ఒకటి, ఎన్ని లోకేష్ పర్యవేక్షిస్తున్నాడని నేను అనుకోను. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళ ఇది తీర్చుకుంటున్నారు, వాళ్ళ ఇప్పుడు అధికారులు భయంతో వాళ్ళ మాట వింటున్నారు, లేదంటే గనక చూస్తూ కూర్చుంటున్నారు. ఈ పరిణామం అన్నటువంటిది ప్రజాస్వామ్యానికే కాదు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రమాదకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఒకనాటి ఫ్యాక్షన్ రౌడీ రాజకీయాల్లో కూడా లేనటువంటి దారుణమైనటువంటి స్టేజ్. అప్పట్లో ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకు పని చేయకపోగా మీరు వెళ్ళి ఆ నాయకుడి దగ్గర ఎవరితోనని చెప్పించుకోండి అని చెప్పేటటువంటిది, లేకపోతే కనుక పని చేయకపోవడం జరిగేది పోలీసులు కానీ వ్యవస్థలు కానీ. కానీ ఇప్పుడు రివర్స్లో వెళ్తున్నది, అధికార యంత్రాంగమే ఆ వ్యవస్థలో పాత్రధారులు అయితే విధ్వంసకరమైనటువంటి పాత్ర పోషిస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు ఏమంటున్నాం మనం, చంద్రబాబు నాయుడు గారి మీద డిపార్ట్మెంట్ల ద్వారా దొంగ కేసులు పెట్టించాడు జగన్మోహన్ కదా, దాని మీదనే కదా అరెస్ట్ కానీ వ్యవహారం అంతా కూడా. అది తప్పు అంటున్నాం కదా, మనం అదే తప్పు చేస్తే ఇంకేంటి కరెక్టు? మనం మన చేతిలో వ్యవస్థలు, ఆ రోజున అతని వ్యవస్థల్ని మిస్యూజ్ చేశాడు, అందుకే కదా ప్రజలు తీర్పిచ్చారు. అదే వ్యవస్థలో మనం ఆ వ్యవస్థలతో పాటు రెండవది రో